Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం అడకత్తెరలో ఏపీ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రాజకీయంగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం గొప్పగా అమలు చేస్తుందని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి కంగారు పడుతుంది అనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. వచ్చే నెలలో ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది. అయితే 4 విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అధికారులు ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి పరిస్థితులు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు సహకరించే అవకాశాలు లేవని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా వచ్చాయి. అధికారులందరూ కూడా కరోనాను కట్టడి చేసే పనిలో పడ్డారని, కాబట్టి ఇప్పుడు అధికారులు సహకరించే అవకాశాలు ఉండకపోవచ్చు అని కొంతమంది వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెల 11వ తేదీ నుంచి అమ్మఒడి 2వ విడత శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం కూడా కాస్త స్పీడ్గా నడుస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం ఎన్నికల కమిషన్కు సహకరించాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలా అనే విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్కు సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు అధికారులు ఎవరూ కూడా ముందుకు అడుగు వేసే పరిస్థితి కనబడడం లేదని అంటున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.